अंदर की नमस्कार मुख्य प्रभुत्व मुख्यमंत्री प्रति सदर्भ चुपता विना उन्ना पल सदर्भा प्रभुत्व मुख्यमंत्री गारु चेप्पडं जरुगुता एंदुकंटे इवाळ मनंता चूस्ता उन्नाम प्रपंचं मोत्तं संक्षोभंलो उंदि देशं उंदि राष्ट्रं उंदि मरि సంక్షోభంలో ఉన్న సమయంలో ప్రజల ముందుకు మీడియా ముందుకు ముఖ్యమంత్రి వచ్చి నేరుగా ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నాడు ఎందుకు ప్రజలతో నేరుగా మాట్లాడి భరోసా ఇవ్వలేని విధంగా ముఖ్యమంత్రి ఉన్నాడు అనేది నేను ప్రశ్నిస్తా ఉన్నా నాకు తెలిసి ముఖ్యమంత్రి ప్రజల ఇటువంటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో ప్రజా పాలకులు ఎవరైనా ప్రజల దగ్గరికి వెళ్ళాలి భరోసా ఇవ్వాలి ప్రభుత్వం మేము ఉన్నామనే ధైర్యం ఇవ్వాలి అటువంటి ధైర్యాన్ని ఇవ్వకుండా కేవలం వీడియో సందేశాలకు మాత్రమే ముఖ్యమంత్రి ఎందుకు పరిమితం అవుతా ఉన్నాడు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ దేశంలో చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులను మనం చూస్తా ఉన్నాం ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజలతో మాట్లాడాలి అంటే ఇవాళ నేరుగా మాట్లాడుతూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి మాధ్యమాల ద్వారా మీడియా ద్వారా మాట్లాడుతూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వీడియో సందేశాలకే ఎందుకు పరిమితం అవుతా ఉన్నాడు అని చెప్పి నేను ప్రశ్నించడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇవాళ ఇటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరు కూడా ఉండరని నాకు అనిపిస్తా ఉంది ఏ ముఖ్యమంత్రి కూడా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు అంటే ఆ ముఖ్యమంత్రి నిలబడి అక్కడ ప్రజలకి భరోసా ఇచ్చి ఆదుకునే విధంగా కార్యక్రమాలు చేపడతా ఉన్న నేపథ్యంలో ఇవాళ కనీసం మీడియా ముందుకు రావటం కానీ ప్రజలతో మాట్లాడటం కానీ లేకుండా కేవలం వీడియో సందేశాలకే ముఖ్యమంత్రి పరిమితం అవ్వటం అనేది మరి ఎందుకు అనేది నేను ప్రశ్నిస్తా ఉన్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకు భయపడతా ఉన్నాడు ముఖ్యమంత్రి ప్రజల ముందుకు రావడానికి ఎందుకు భయపడతా ఉన్నారు మీడియా ముందుకు రావడానికి ఎందుకు భయపడతా ఉన్నారు పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీడియా వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి ఏదైనా సందేహాలున్నా ప్రశ్నలు ఉన్నా సమాధానం చెప్తా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కానీ మన ముఖ్యమంత్రి వీడియో సందేశాలకే పరిమితమైన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనే భావన ప్రజల్లోకి రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాం మనం చూస్తా ఉన్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ప్రపంచం మొత్తం కూడా మనం చూస్తా ఉన్నాం ప్రపంచంలో మేధావులు శాస్త్రవేత్తలు తలకిందులు అవుతా ఉన్నారు ఈ కరోనా ఉంది ఏ విధంగా మనం దాన్ని గట్టెక్కెత్తాలి వ్యాక్సిన్ ఏ విధంగా కనుక్కోవాలని కింద మీద మడి సతమతం అవుతా ఉన్న పరిస్థితులు మనం చూస్తా ఉంటే మన ముఖ్యమంత్రి మటుకి చాలా సింపుల్ గా చెప్తా ఉంటాడు కరోనా లాంటిది జ్వరం మాత్రమే ఓ పారాసిటమాల్ వేసుకోండి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నప్పుడు మరి ఇవాళ ఎందుకు ఏదైనా మాట్లాడితే చాలు ఎందుకు జాతీయ విపత్తు కింద కేంద్రం ప్రకటించిన మాట వాస్తవమా కదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా చాలా దేశాల్లో కూడా జాతీయ ఎమర్జెన్సీ కింద ఆ దేశాలు ప్రకటించిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం అటువంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి ఈ విధమైన నిర్లక్ష్యాన్ని వహించడం ఎంతవరకు సహేతుకం అని చెప్పి కూడా నేను ప్రశ్నించడం జరుగుతూ ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇది బాధ్యత రాహిత్యం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే సమస్య వచ్చిన తర్వాత ఎదుర్కోవడమే కంటే సమస్య రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిదండి ప్రభుత్వాన్ని కాదా మరి ప్రభుత్వం ఆ విధమైన జాగ్రత్తలు ఎందుకు తీసుకోవడం లేదని చెప్పి నేను ప్రభుత్వాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే వైసీపీ నేతలు మనం చూస్తా ఉన్నాం చాలా సందర్భాల్లో ఇవాళ శ్రీకాళహస్తి లాంటి చోట్ల పోలీస్ ఆఫీసర్లు చాలా మందికి అటువంటి ప్రాంతాల్లో చాలా ఇవాళ నరసరావుపేట కావచ్చు మరి అక్కడ ఉన్న కొంతమంది బాధ్యత రాహిత్యం వల్ల ఈ రాష్ట్రంలో ప్రముఖులకు అత్యంత సన్నిహితులు అవడం వలన మరి వారి యొక్క నేతల యొక్క బాధ్యత రాహిత్యం పాలకుల యొక్క బాధ్యత రాహిత్యం వల్ల ఏ విధంగా కరోనా ఆ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రజలకి అంటుకుందో మనం చూస్తా ఉన్నాం అటువంటి పరిస్థితుల్లో కనీసం ముఖ్యమంత్రి బాధ్యత ఏంటి తమ నాయకులను వారించాలి తమ నాయకులను హెచ్చరించాల్సిన అవసరం ఉంది కానీ ఈ రాష్ట్రంలో వైకాపా నాయకులకు మాత్రం లైసెన్స్ ఉంది ఏదైనా చేయొచ్చు ఏ మీటింగ్స్ అయినా పెట్టచ్చు ఏదైనా చేయొచ్చు జనాన్ని పోయొచ్చు పూలేయించుకోవచ్చు ఏదైనా చేయొచ్చు మరి ఒకవైపు ఏమో సామాన్యుడు ఎవడన్నా లాక్డౌన్ అంటే పోలీసులు తీసుకెళ్లి మేము క్వారంటైన్ కు తరలిస్తా ఉంటారు ఇవాళ వైకాపా నాయకులకి ఈ రాష్ట్రంలో లైసెన్స్ ఇచ్చినట్టు విచ్చలవిడిగా ఆ ఊరు ఈ ఊరు కాదు ఊర్లు వారు తిరుగుతా ఉన్న పరిస్థితుల్లో మరి ముఖ్యమంత్రి గారికి బాధ్యత లేదా ముఖ్యమంత్రి ఎందుకు వాళ్ళని నియంత్రించడం లేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా వైకాపా నాయకులకు లైసెన్స్ ఇచ్చి రాష్ట్రం మీద వదిలేసింది ఈ ప్రభుత్వం వాళ్ళ ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం వల్లనే ఆ ప్రాంతాల్లో అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల యొక్క వైఫల్యం కావచ్చు వాళ్ళ యొక్క దీని వలన ఏ విధంగా విస్తృతంగా ఆ ప్రాంతాల్లో కరోనా వచ్చిందో మనం చూస్తా ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం మనం ఇవాళ ఆలోచన చేస్తే
దేశం అంతా ఒకవైపు ఉంటే ఇవాళ ఈ రాష్ట్రం ఒకవైపు ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే దేశం మొత్తం కరోనా అనేది తీసుకుంటే జిల్లాల వారీగా తీసుకుని రెడ్ జోన్స్ ను ప్రకటిస్తే, మన ప్రభుత్వం మాత్రం మండలాలు తీసుకుని రెడ్ జోన్లు ప్రకటించిన పరిస్థితి. ఈ విచిత్రం ఎక్కడా లేదు. దేశంలో ఏ రాష్ట్రాలు తీసుకున్న జిల్లాలు ఈ జిల్లాలు యూనిట్ గా తీసుకున్న పరిస్థితి. కానీ మన రాష్ట్రంలో మాత్రమే మండలాలు యూనిట్ గా తీసుకోవటం మూలాన దాన్ని నియంత్రించకపోవటంలో ఏ విధంగా మనం ఈ యొక్క కరోనా వైరస్ అనేది కొత్త కొత్త ప్రాంతాలకు విస్తరిస్తా ఉందో మనం చూస్తా ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రమాదకరమైన నిర్ణయాలతో రాష్ట్ర ప్రజల్ని సంక్షోభంలోకి నెడతా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్ణయాల వల్ల రాష్ట్రమే సంక్షోభంలోకి నెట్టివేయబడతా ఉన్న పరిస్థితిని మనం కనపడతా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ప్రజలు దేనికి అధికారం ఇచ్చారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రజలు మీకు ఇచ్చిన అధికారాన్ని ప్రజలు కాపాడతారని, కష్టాల్లో ఉంటే ఆదుకుంటారని చెప్పి మీరు మీకు అధికారాన్ని అప్పచెప్తే, ఇవాళ మీ యొక్క వైఫల్యాల వల్ల నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల్లో ఇవాళ ప్రజల జీవితాన్ని పణంగా పెడతా ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఒకవైపు మనం చూస్తా ఉన్నాం, పంటలు పేదాలు, పనులు లేవు, పనులు లేక ఆకలితో అలమటిస్తా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే విధంగా ఇవాళ రైతులు పంటలు పండిస్తే కొనే దిక్కు లేదు. ప్రభుత్వం రోజు ముఖ్యమంత్రి రివ్యూ చేసి ప్రమాణమైన ప్రకటనలు ఇస్తా ఉంటాడు, కానీ ఇక్కడ రైతుల దగ్గర పంటలు కొనుగోలు చేసే పరిస్థితి లేని పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, ఒక మనిషికి 5 కేజీలు బియ్యం, పోయిన నెల 1 కేజీ కందిపప్పు, ఈ నెల 1 కేజీ శనగలు ఇచ్చి మీరు పండగ చేసుకోండి అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. పనులు లేక తినడానికి తిండి లేక ఇబ్బందుల్లో ఉంటే మీరు బియ్యం కందిపప్పు తప్పితే ఏమన్నా ఈ ప్రభుత్వం ఇచ్చిందా? కాస్త ఉప్పు పప్పు లేకపోతే నూనె ఇటువంటివి ఇచ్చి ప్రజల్లో మరి వాడ పనులు లేవు ఇబ్బందుల్లో ఉన్నారు ఉన్నాడు లేనాడు అనేది లేదు కాదు, ఎవరికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆళ్ళు వీళ్ళని లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. పక్క రాష్ట్రాల్లో, కేరళ లాంటి రాష్ట్రాల్లో వెళ్తే ప్రజలకు కావాల్సిన అన్ని కూడా యూనిట్ చేసి ఇస్తా ఉంటే ఇవాళ ప్రభుత్వం మామూలుగా ఇచ్చే కందిపప్పు బియ్యాన్ని ఇచ్చి ఏదో మేము అద్భుతాలు చేసినట్టు చెప్తా ఉంది. నేను ముఖ్యమంత్రి మాట్లాడుతా ఉన్నాడు, పెన్షన్ ఇచ్చాడు, పెన్షన్ ప్రతి నెల ఇచ్చే పెన్షన్ కంటే ఈ ప్రభుత్వం ఏమైనా అదనంగా ఇచ్చిందా? కేంద్ర ప్రభుత్వం గత 2 నెలలకే 500 రూపాయలు ఇస్తే ఈ ప్రభుత్వం, పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో ఉన్న ప్రభుత్వం 1500 రూపాయలు ఇస్తే ఈ ప్రభుత్వం ఎందుకు ప్రజలను ఆదుకునే విధంగా, ప్రజల్ని ఆదుకునే విధంగా ఆర్థిక సహాయం చేసే విధంగా ఎందుకు ముందుకు రావడం లేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రతి కుటుంబానికి 5000 రూపాయలు ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది. మీరు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు కాకపోతే 2000-3000 కుటుంబానికి ఇవ్వండి. ఎందుకు ఆర్థిక సహాయం చేయడానికి, పేద ప్రజలను ఆదుకోవటానికి, కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునే విధంగా ముందుకు రావటం లేదు ఈ ప్రభుత్వానికి? జగన్మోహన్ రెడ్డి గారికి మనసు రావటం లేదా పేద ప్రజలను ఆదుకోవటంలో అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అదే విధంగా మనం చూస్తా ఉంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు కరోనా పేరు మీద మనం చూడటం జరిగింది. కరోనా కిట్ల పేరు మనం చూసాం, కరోనా కిట్లు ఎప్పుడైతే 730 రూపాయలకు కొన్నారని వచ్చిందో అల్లకల్లోలం వస్తే మరి పక్క రాష్ట్రాలు 330 రూపాయలకు కొన్న పరిస్థితి మనం చూడటం జరిగింది. ఇవాళ కరోనా నేపథ్యంలో ఈ ప్రభుత్వం ఒక పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడతా ఉంది ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు ఈ కరోనా వచ్చిన తర్వాత మీరు చేసిన వైద్య పరికరాలు కావచ్చు, వైద్యానికి సంబంధించినవి కావచ్చు, మాస్కులు కావచ్చు, కిట్లు కావచ్చు, ఇతర ఎక్విప్మెంట్ కావచ్చు, ఏదైనా సరే మీరు బయట పెట్టగలరా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కరోనాని కూడా దోపిడీకి వాడుకునే స్థాయికి ఈ ప్రభుత్వం, ఈ పాలకులు రావటమే చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఒకవైపేమో ప్రజలు మాకు తినడానికి తిండి లేదు, మాకు ఎటువంటి ఇది లేదు, మేము ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి చెప్తా ఉంటే వాళ్ళను తినడానికి తిండి పెట్టడానికి ఈ ప్రభుత్వానికి దిక్కు లేదు, కానీ దోచుకోవడానికి కానీ మటుకి మరి ఈ రాష్ట్రంలో ఉన్న పాలకులకి లైసెన్స్, వాళ్ళ అనుమాయులకి లైసెన్స్ ఇవ్వటం ఇచ్చినట్టు ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ప్రభుత్వం యొక్క చేతగానితనాన్ని, అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి తెలుగుదేశం మీద ఒక విమర్శలు చేస్తా ఉన్నారు, తెలుగుదేశం నాయకత్వం మీద కానీ తెలుగుదేశం పార్టీ లీడర్ల మీద అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళ అసమర్థతని, వాళ్ళ వైఫల్యాన్ని కప్పుపుచ్చుకునే ప్రయత్నంలోనే ఇదంతా భాగం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ రోజు ఒక బులెటిన్ ఇస్తా ఉన్నారు, బ్రహ్మాండంగా మేము ఆ టెస్టులు చేస్తున్నాం, ఈ టెస్టులు చేస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఇవాళ గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన
ఏదైతే ట్రూ నాట్ ఎక్విప్మెంట్ మూలాన ఇవాళ ఈ రాష్ట్రంలో ఇటువంటి కరోనా విపత్కర పరిస్థితుల్లో అదనంగా టెస్టులు చేసే సౌలభ్యం ఈ ప్రభుత్వానికి వచ్చిందా లేదా అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే చాలా మంది మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు, రాజకీయం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి మేము ఇచ్చే సూచనలు సలహాలు ఇవ్వడానికి కానీ అమలు చేయడానికి కానీ మీకు ఓపిక లేదు. కానీ గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల వల్ల, ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాల వల్ల ఇవాళ ఈ రాష్ట్రంలో ఇంత సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా టెస్టులు చేసే అవకాశం గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే జరిగిందనేది వాస్తవమా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఏదైతే ఈ టూర్నమెంట్ టీబీ కోసం మనం మరి మనం చూస్తే దేశ వ్యాప్తంగా 800 ఇవి ఎక్విప్మెంట్స్ ఉంటే ఆ యొక్క పరికరాలు, దానిలో 400 మాత్రమే ప్రభుత్వాల చేతుల్లో ఉన్నాయి. ఆ 400లో 257 కిట్లు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గ్రామ స్థాయిలో టీబీ నిర్మూలన కోసం ఆ యొక్క కిట్లు కొంటే ఇవాళ మీకు ప్రాథమికమైన పిహెచ్సి స్థాయిల్లో కూడా ఆ టెస్టులు చేయడానికి ఆస్కారం కలిగిందనే మాట వాస్తవమా కాదా? మీరు చెప్తా ఉన్న లెక్కలో ట్రూనాట్ ద్వారా ఇవాళ రోజుకి 5,000-6,000 టెస్టులు చేసే అవకాశం ఉన్నా కూడా ఇవాళ కూడా వాటిని సంపూర్ణంగా ఉపయోగించుకునే పరిస్థితికి ఈ ప్రభుత్వం ఉందా లేదా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మీరు ఇక్కడున్న వాటిని వినియోగించుకోకుండా తమ అనుమానాలు కట్టుబెట్టడానికి సౌత్ కొరియా నుంచి అక్కడి నుంచి అధిక ధరకు కొన్ని దోపిడీకి అయితే వాటిని ఉపయోగించుకుంటా ఉన్నారు, కానీ ఇక్కడున్న సౌకర్యాలని ప్రజల దగ్గర కూడా ఉపయోగించుకునే అవకాశం ప్రభుత్వం కృషి చేయకపోవడం చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ ఈ యొక్క వీటిని మనం ఉపయోగించుకుంటే దాదాపు 257 ఈ 200 టెస్టింగ్ కిట్స్ అనేవి మన రాష్ట్రంలో ఉన్నాయి. ఎక్కడా లేవు దేశంలో, మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో ఉన్న ప్రభుత్వాల దగ్గర ఉన్నాయి 400 అయితే, దీనిలో 257 ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి. అంటే ఇది గత ప్రభుత్వం చేసిన పని కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వం మీకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయటం వల్లనే ఇవాళ వేగవంతంగా టెస్టులు చేయడానికి కూడా దాని వలన ఉపయోగపడతా ఉన్న నేపథ్యాన్ని ఒక్కసారి ఇవాళ మంత్రులు కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ మర్చిపోయారనేది నేను గుర్తు చేస్తా ఉన్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. గత ప్రభుత్వంలో చేసిన మంచిని మరి అప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇవాళ ఉపయోగించుకుంటూ ఒకవైపు ఇవాళ ఈ ప్రభుత్వం మీద, ఈ తెలుగుదేశం పార్టీ మీద, నాయకత్వం మీద విమర్శలు చేయటం ఎంతవరకు సహిస్తా ఉన్నానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నేను అడుగుతా ఉంది ఒకటే, మరి రాష్ట్రం మీద ఎప్పుడూ లేని ఒక అధికారాన్ని ఇవాళ ప్రజలు మీకు ఇవ్వడం జరిగింది. ప్రజలు దేనికో ప్రజల అధికారాన్ని దేనికోసం ఇచ్చారు? ప్రజలు కష్ట సమయాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటారని చెప్పి, వాళ్ళకు అండగా నిలబడతారని చెప్పి ప్రజలు అధికారాన్ని మీకు ఇస్తే మీరు తాడేపల్లి రాజభవనంలో కూర్చొని ప్రెస్ మీట్లకి వీడియో సందేశాలకే పరిమితం అయితే ప్రజలను చూసే దిక్కెవరని చెప్పి నేను అడుగుతా ఉన్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మీ అనుమాయిలు, మీ శాసనసభ్యులు ప్రజల మీద పడి మరి ఏ విధంగా కరోనాను అరికట్టడంలో వైఫల్యం కాదు, కరోనాను వ్యాప్తి చేయడంలో భాగస్వాములై ఏ విధంగా నియంత్రణలకి విరుద్ధంగా కార్యక్రమాలు చేపడతా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. మరి అటువంటి వాటిని కూడా అక్కడ ఉన్న పోలీస్ అధికారులు, స్థానికంగా కూడా అధికార యంత్రాంగం చూస్తా ఉన్నారు, తప్పితే ఎక్కడా కూడా నియంత్రించిన నేపథ్యం లేదు అనేది గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. దానివల్లే కొన్ని ప్రాంతాల్లో, మా గుంటూరు కావచ్చు, కర్నూలు కావచ్చు, శ్రీకాళహస్తి కావచ్చు, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా విచ్చలవిడితనంగా కరోనా వ్యాప్తి చెందడంలో అధికార పార్టీ నాయకుల యొక్క అత్యుత్సాహం కానీ, అధికారుల యొక్క వైఫల్యం కానీ, ఈ ప్రభుత్వం యొక్క చేతగానితనం కానీ ఉందా లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నేను కోరేది ఒకటే, ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు, మనం చూస్తా ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా దేశాలు ఏ విధంగా తల్లడలుతా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ దేశాలు కాదు, ప్రపంచంలో ఎక్కడ మారుమూర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా కరోనా అంటే భయపడి ఏ విధంగా కాపాడుకోవాలి అని చెప్పి స్వీయ నియంత్రణను పాటిస్తూ ప్రజలు ఏ విధంగా జీవనం కొనసాగించాలని చెప్పి ముందుకు వెళ్తా ఉన్న నేపథ్యంలో మరి మీ యొక్క నిర్లక్ష్యం యొక్క ఖరీదు ఎంతో ఆలోచన చేశారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీ యొక్క నిర్లక్ష్యం ఖరీదు ప్రజల ప్రాణం అనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మీరు కరోనాని యొక్క వ్యాప్తి చేయడంలో, నియంత్రించడంలో కానీ, లాక్డౌన్ సంబంధించి నియంత్రించడంలో కానీ, మీ నాయకత్వం అరికట్టడంలో కానీ మీ వైఫల్యాల వల్ల రాష్ట్రం నిన్నటిదాకా తెలంగాణ కరోనా సంఖ్య చూసుకుంటే ముందుండేది. ఇవాళ వేగవంతంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణని కూడా దాటిపోయే పరిస్థితి వచ్చిందంటే ఇది మీ ప్రభుత్వ వైఫల్యం కాదా, మీ పాలనా వైఫల్యం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి నేను
ఈ ప్రభుత్వం నాకు అర్థం కాని ఒకటి, ఈ ప్రభుత్వం ఏ కోరుకుంటా ఉంది? ప్రజల ప్రాణాలను బలి కోరుకుంటా ఉందా ఈ ప్రభుత్వం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే మీకు ఇచ్చిన అధికారం ప్రజల కోసం వినియోగించాలి, ప్రజలను కాపాడటానికి వినియోగించాలి. ప్రజలకి కావాల్సిన ఇవాళ మనం చూస్తా ఉన్నాం, డాక్టర్లు కానీ ఎంతో మంది నర్సులు కానీ వాళ్ళకి మౌలిక పరమైన సదుపాయాలు లేక వాళ్ళకి కావాల్సిన కిట్లు లేక ప్రభుత్వం బ్రహ్మాండమైన ప్రకటనలు చేస్తుంది, మేము కిట్లు ఇస్తున్నాం, అవి ఇస్తున్నాం, ఈ ఇస్తున్నాం అని చెప్పి. ఎక్కడా కూడా క్షేత్రస్థాయిలో ఎవరైతే ఈ యొక్క వైద్యం చేసేవాళ్ళు, ఫ్రంట్ లైన్ లో ఉండే పోరాటం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటం వలన ఎంతమంది అధికారులకి కూడా డాక్టర్లకి నర్సులకి కరోనా సోకిందో మనం చూస్తా ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ యొక్క నిర్లక్ష్యం యొక్క ఖరీదు ప్రజల ప్రాణాలను బలి కోరుతా ఉంది, ఈ రాష్ట్ర ప్రజలను బలి కోరుతా ఉందని గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. దయచేసి ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడటం కాదు, ప్రజలు ఇవాళ మీకు బాధ్యత అప్పచెప్పారు, ఆ బాధ్యత నిర్వర్తించడంలో మీరు వైఫల్యం చెందుతున్న వల్లే ఇటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా మీ ప్యాలెస్ మొదలు పెట్టండి, వీడియో సందేశాలు కాదు ప్రజలకు కావాల్సింది, ప్రజలకు కావాల్సింది ఒక భరోసా కావాలి, ప్రజలతో మాట్లాడే ఒక ధైర్యం కావాలి. పక్క రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు చూడండి, మరి నిన్న మొన్న మనం చూసాం కొన్ని ప్రాంతాల్లో మేయర్లుగా పనిచేసే వాళ్ళు వాళ్ళు వెళ్ళి వాళ్ళ వృత్తి ద్వారా నర్సుగా పనిచేస్తా ఉన్న నేపథ్యం, ఎవరికి చేతైనంత స్థాయి వారి స్థాయిలో ఉండి వాళ్ళు చేస్తా ఉంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు ముఖ్యమంత్రులు కేవలం ప్రకటనలకే పరిమితం అవుతా ఉన్నారు తప్పితే ప్రజలకి మనోధైర్యం కల్పించే విధంగా ఈ ప్రభుత్వం పాలకులు లేకపోవటం మన ఆంధ్రప్రదేశ్ యొక్క దురదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. దయచేసి ముఖ్యమంత్రి గారు, మీ యొక్క నిర్లక్ష్యానికి ఖరీదు ప్రజల ప్రాణం అనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. సార్, ఎన్టీవీ నుంచి రమేష్ గారు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారండి. రమేష్ గారు, మీరు మాట్లాడగలరు? నరేంద్ర గారు, దేశంలో యావరేజ్ గా పరీక్షలు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉంది అని ప్రభుత్వం చెబుతా ఉంది. మరి మీరు మొదటి నుంచి కూడా ఎక్కువ టెస్టులు చేయాలన్నారు, రాష్ట్రం కూడా టెస్టుల విషయంలో ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉందని ప్రభుత్వం చెబుతుంది. ప్రభుత్వాన్ని ఈ విషయంలో ఏమైనా అభినందిస్తారా మీరు? నేను చెప్పేది ఒకటి, ఇక్కడ ప్రభుత్వం చేస్తా ఉన్న విధానం ఏంటనేది నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ ఏదైతే కొరియా నుంచి మనం తీసుకున్న టెస్ట్లు ICMR కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఆ కిట్ల ద్వారా పరీక్ష యొక్క ఫలితాలు మీరు డిపెండబిలిటీ చాలా తక్కువ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ICMRఏ చెప్పడం జరిగింది. దీనిలో రెండే టెస్టులు ఉన్నాయి, PCR టెస్ట్ అనేది ఒకటి, రెండోది TrueNAT టెస్ట్ ద్వారా కనుక చేస్తే ఈ రెండింటిలోది 100% డిపెండబిలిటీ ఉంటుంది. కాబట్టి మిగతా టెస్టులన్నీ మన అవగాహన కోసం, ఏదైతే ఇవాళ కొరియా నుంచి తీసుకొచ్చిన ర్యాపిడ్ టెస్టింగ్ ఏదైతే ఉందో అది ఒక అవగాహన కోసం చేసుకునేదే కానీ అది పూర్తి స్థాయిలో నిర్ధారించే విధానం కాదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ చెప్పిన విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సార్, రిపోర్టర్ రవి గారు సిద్ధంగా ఉన్నారండి. రవి గారు, మీరు మాట్లాడగలరు? సార్, నరేంద్ర గారు చెప్పండి. రవి గారు సార్, ఇప్పుడు సీఎం గారిని మీరు ప్యాలెస్ నుంచి బయటికి రమ్మంటున్నారు, ఆయన అక్కడే కూర్చొని రివ్యూ మీటింగ్లు చేసి తగిన ఆర్డర్స్ ఇస్తూ బాగానే చేస్తున్నారని చెప్తున్నారు రూలింగ్ పార్టీ వాళ్ళు, దాని మీద మీ కామెంట్ సార్? నేను అనేది ఏంటంటే ఇవాళ మనం చూస్తా ఉన్నాం ప్రజలకి కావాల్సింది ఒక భరోసా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆయనకి అపరిమితమైన అధికారాన్ని ప్రజలు ఇచ్చారు, కాబట్టి కనీసం కొన్ని చోట్లన ఆయన పర్యటించి క్షేత్రస్థాయిలో అక్కడ కూర్చొని ముఖ్యమంత్రి గారు ప్యాలెస్ లో కూర్చొని నేను చెప్తున్నాడు క్వారంటైన్ లో బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ ఉన్నాయి. నేను కొంతమందితో మా ప్రాంతంలో క్వారంటైన్ లో ఉన్నాళ్ళతో మాట్లాడా, సబ్బులు లేవు, టేస్ట్ లేదు, సౌకర్యాలు లేవు, వచ్చి చూసే డాక్టర్ లేడు, వాళ్ళకి ఏదైనా షుగర్ ఇటువంటివి ఉంటే మందులు ఇచ్చేవాళ్ళు లేరు, జైళ్ళ కంటే జైళ్ళన్నా వెళ్తే లోన సమయానికి ఏదైనా ఆరోగ్యం బాగాలేదంటే డాక్టర్ వచ్చి చూస్తాడు, కానీ క్వారంటైన్ లో కనీసం చూసే పరిస్థితులు కూడా లేవు. తీసుకెళ్లి అక్కడ పడేసి వాళ్ళని సమయానికి తిండి ఇటువంటి తప్పితే ఒకవేళ రిపోర్ట్ వస్తే ఎప్పుడు దాకా ఉండాలి, మేము మా రిపోర్ట్ ఏంటి, మాది నెగిటివ్ వచ్చిందా కాదా అనేది చెప్పేదానిలో కూడా వాటిని పర్యవేక్షించే సరైన నియంత్రణ ఆ ప్రాంతాల్లో లేదు అనేది వాస్తవంగా నేను మాట్లాడిన ద్వారా తెలుసుకుంది. కాబట్టి క్వారంటైన్ లో మేము అద్భుతమైన సౌకర్యాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి చెబితే అది వాస్తవం కాదు అని అయితే నేను స్పష్టంగా చెప్పగలను. కరోనా అనేది వెంటనే సమసిపోయే సమస్య కాదు, దాంతో ప్రయాణం చేయాల్సి ఉంటుంది అనే ముఖ్యమంత్రి కామెంట్ ను ఎలా చూస్తారు, ఒక విశ్లేషణ కోణంలో చూస్తారా,
దాన్ని మీరు దాని మీద మీ కామెంట్ ఏంటి? నేను అనేది ఏంటంటే ముఖ్యమంత్రి గారి యొక్క బాధ్యత ఏంటంటే ముఖ్యమంత్రి గారి యొక్క బాధ్యత ప్రజలకు అవగాహన కలిగించడం, వాస్తవాలను ప్రజలకు చెప్పడం. ఈ మాట ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ ఒక సామాన్యుడు అడిగినా ఇవాళ కరోనా ఉంది, ఏ విధంగా తనకు తాను నియంత్రణ చేసుకోవాలి, ఏ విధంగా ఈ పరిస్థితిని బయట నుంచి బయటపడాలనే ఆలోచన ఒక సామాన్యుడు కూడా ఉంటుంది. దానిలో ముఖ్యమంత్రి చెప్పేది ఏంటి? ముఖ్యమంత్రి చేయాల్సిన పనులు ఉన్నాయి. ఇవాళ కష్టాల్లో ప్రజలు ఉన్నారు, ఆదుకోవడానికి ఏం చేయాలి? ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు? సహజీవనం చేయాలని చెప్తున్నారు. అదేంటో నాకు అర్థం కావట్లా. కరోనాతో సహజీవనం చేయాలంట, కరోనా నియంత్రించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇవాళ శ్రీకాళహస్తి ఉందండి, వాళ్ళ ఎమ్మెల్యే ఒక పెద్ద ఊరేగింపు పెట్టాడు. ముఖ్యమంత్రి బాధ్యత లేదా నియంత్రించాల్సిన బాధ్యత. ఇవాళ మొన్న మా గుంటూరు ఉంది, హోటల్ ఆయన వెళ్ళాడు టెస్ట్ చేయించుకోవడానికి, చేయించుకోకుండా మళ్ళీ వచ్చేసాడు వెనక్కి. ఇవాళ చనిపోయాడు, వెనక్కి వచ్చాడు. వచ్చినప్పుడు అధికారం ఇవాళ మామూలుగా ఎవడన్నా రోడ్డు మీద పడితే తీసుకెళ్ళి అంబులెన్స్ లో ఎక్కించి మేము పంపిస్తున్నామని చెప్పారు. టెస్ట్ చేయడానికి వెళ్ళిన, చేయించుకోవడానికి వెళ్ళిన వ్యక్తి చేయించుకోకుండా వెనక్కి వస్తే అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఏం చేస్తుంది? చేశారు ప్రభుత్వం మీద, అధికారుల మీద. అంటే మీరు మీరు అధికారులని ప్రభుత్వంలో ఉన్న పాలకుల ఒత్తిడి వల్లే తగిన చర్యలు తీసుకోకుండా నియంత్రించడం మూలానే కొన్ని ప్రాంతాల్లో విస్తృతంగా ఇది ప్రజల్లోకి కరోనా వైరస్ అనేది వ్యాప్తి చెందింది అనేది తెగమెరిగిన సత్యం. మరి ముఖ్యమంత్రి వాళ్ళకు సంబంధించిన ఇంకా నిన్న మొన్న ఒక అడ్వైజర్ చెప్తున్నారు, వాళ్ళంటే మంచి చేస్తారండి. అంటే 100 మందిని 200 మందిని పోగు చేసుకుని వెళ్ళి అక్కడ కార్యక్రమాలు చేపడితే అది గొప్ప? మీరు ఇంకా లాక్డౌన్ ఎందుకు, నియంత్రణ ఎందుకు అంటారు? అనేది సామాన్యుడి దగ్గర నుంచి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల వరకే ఉంది నియంత్రణ అనేది, పాలకులు లేదు. అది సార్, ఈటీవీ నుంచి కృష్ణ గారు మాట్లాడుతున్నారండి. కృష్ణ గారు మీరు మాట్లాడగలరు సార్? ఇప్పుడు గ్రీన్ జోన్ ప్రాంతాల్లో మొత్తం ఇక లాక్డౌన్ సడలించి అన్ని కార్యకలాపాలు సాగేలా ఆదేశాలు ఇచ్చే సంకేతాలు కూడా నేను సీఎం గారు దీనికి మీరేమంటారు? అంటే నేను అనేది ఒకటే, నేను ఈ ప్రభుత్వం యొక్క విధానాన్ని తప్పుపడతా ఉన్నా. ఒక మండలం గ్రీన్ జోన్, పక్క మండలం రెడ్ జోన్ ఎలా సాధ్యం అండి? ఇప్పుడు దేశంలో ఉన్న మిగతా ప్రాంతాలు చూస్తే జిల్లాలను యూనిట్ గా చేసుకుని రెడ్ జోన్ లుగా ప్రకటించారు, ఎందుకంటే ఆ పరిసర ప్రాంతాలకు కూడా వ్యాపించకుండా ఉండటానికి. కానీ మన దగ్గర ఏంటి, మండలాల జోన్లు చేస్తున్నారు. ఒక మండలం నుంచి ఒక మండలానికి వెళ్లకుండా ఉండటానికి సాధ్యపడుద్దా? ఒక్కొక్క మండలాల్లో ఎలా సాధ్యపడుద్ది? పట్టణం హెడ్ క్వార్టర్ ఉంటుందండి, పక్క మండలం వాళ్ళు వెళ్ళాలి రోజువారీ అవసరాలకి. పట్టణం రెడ్ జోన్ లో ఉంటే మండల పక్కన ఉన్న మండలం వాళ్ళు వెళ్లకుండా సాధ్యపడుద్దా? మండలాలు ఏంటండి, ఈ ప్రభుత్వ విధానాన్ని నేను తప్పుపడతా ఉన్నా. దేశం మొత్తం జిల్లాలు యూనిట్ గా తీసుకుంటే ఈ ప్రభుత్వం మండలాలు తీసుకుని జోన్లుగా ప్రకటించడం అనే విధానం, ఏదైతే ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని నేను ఇక్కడ తప్పుపడతా ఉన్నా. దాని వల్ల ఇవాళ కొత్త ప్రాంతాల్లో కేసులు వస్తా ఉన్నాయి ఆ యొక్క విధానం మూలాన. థ్యాంక్ యూ.